హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అందమైన ప్రదేశం చూపించాలనుకున్నాను ఫుడ్ ఛానల్ కదా ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటారేమో దీంట్లో కూడా ఒకటి ఉంది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కనబడకుండా లాగ్ చేస్తున్నందుకు నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే ఇక్కడ నేను కనబడేలాగా లాగ్ తీయడానికి అవకాశం లేదు అందుకనేసి నేను తీయలేకపోయాను ఎక్కి దీన్ని తీయాలి ఈ చెరువు అనేది అప్పుడు నేను ఎక్కి మళ్ళీ నేను సెల్ఫీ తీసుకోవడం అంటే కొంచెం ప్రమాదం జారు కానీ చెరువులో పడ్డానుకో అంతే సంగతులు అందుకని నేను నేను కనబడకుండా తీశాను అనమాట ఇది చాలా అందంగా ఉంటుందన్నమాట ఇక్కడ బెంగళూరు కదా ఇది మొదలే చల్లని వాతావరణం ఇంకా ఈ చెట్ల మధ్యలో ఇలా చెరువు ఉన్నప్పుడు ఉంటే చూడండి అసలు నిజంగా స్వర్గం అంటే అలా ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కానీ ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడైతే మనకి అదే స్వర్గం అనిపిస్తుంది ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్ ఇది ఆర చెట్టు అంటారు ఆరి చెట్టు మరి కరెక్ట్గా ఆరిన ఆరన కరెక్ట్గా అయితే తెలీదు ఎవరు చెప్తే విన్నాను ఆరా అని ఆరి చెట్టు అని చిన్నప్పటి నుంచి నేను విన్నాను అనమాట ఆరిటాకులు చెంచమ్మ అని కూడా ఒక దేవుడిని పిలుస్తారు అది మా దేవుడు అని కూడా మీకు చెప్పున్నాను ఇవి చూసారా మేడిపండ్లు అంటే అత్తి చెట్టు అని కూడా అంటారు అత్తికాయలు అంటారు మేడి పండ్లు అని కూడా అంటారు అనమాట వీటిలతో వంటలు కూడా చేస్తారు మీకు చెప్పాను కదా కుకింగ్ సంబంధించి ఒకటి ఉందని ఈ కాయల్ని నేను ఏం వెరైటీ చేస్తారో చూసుకొని నేను ఒకసారి కోసుకొని వచ్చి వండుతాను ఫ్రెండ్స్ అందుకనే మీకు చూపిస్తున్నాను ఇది కుకింగ్కి సంబంధించిందే కాబట్టి ఈ వ్లాగ్ నేను పెడుతున్నాను అనమాట దీంతో ఏం వెరైటీ చేస్తారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నేను తెలుసుకొని మంచి రెసిపీనే నేను తయారు చేస్తాను బాగా అందుబాటులోనే ఉన్నాయి ఈ కాయలు అనేటివి అత్తి కాయలు అంటారు నేను చిన్నప్పటి నుంచి వినింది మళ్ళీ మేడిపండు అని కూడా అంటారు ఇంకా ఎన్ని పేర్లున్నాయో నాకు తెలియదు కానీ వీటిల్తో ఏం వెరైటీ చేస్తారో మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో నాకు కామెంట్లో నాకు తెలియజేయండి నేను అదే చేస్తాను ఇక్కడ మాత్రం హైలైట్ ఏంటంటే అబ్బా ఈ చెరువు ఆహా సాయంకాలం కానీ ఉదయం అక్కడ చెరువు చుట్టూ వాకింగ్ చేస్తారు నేను బాబుని తీసుకొని వెళ్తానమాట వాకింగ్కి ఇప్పుడు కొంచెం ఇబ్బంది అని బాబుని తీసుకొని వెళ్ళట్లేదు ఇప్పుడున్న పరిస్థితులకి మామూలుగా అయితే అంతకుముందు డైలీ సాయంకాలం వెళ్ళి ఆ చెరువు చుట్టూ వాకింగ్ చేస్తారనమాట అందరూ ఆహా ఎంత బాగుంటుంది కదా ఆ చెరువు చుట్టూ చల్లటి వాతావరణంలో నీళ్ళు చూస్తా నడుస్తూ ఉంటే అసలు ఏముంటుంది కదా ఇంకా ఈ ఫ్లవర్స్ చూసారా అటువైపు ఉంటాయన్నమాట అంటే చెరువు దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇవి చిత్తూరు సైడు ఎక్కువ చూశాను నేను నెల్లూరు సైడ్ అయితే నేను చూడలేదు ఇవి చిత్తూరు సైడ్ అయితే ఎక్కడ పడితే అక్కడ మలుస్తాయి అనమాట మేము వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక చవితికి ఇంట్లో పూజలు చేస్తాం కదా రకరకాల ఫ్లవర్స్ ఆకులు అవన్నీ తీసుకొని వచ్చి పూజలు చేస్తారు కదా అప్పుడు మా అత్త అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా ఒక కవర్ నిండా కోసుకొస్తుంది పాపం అక్కడ దగ్గరలో అట్ట వెళ్ళేసి చాలా రంగులు రంగులు చాలా కలర్స్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అవన్నీ కోసుకొని వచ్చాయి నేను వినాయకుడిని బట్టి బియ్యం పోసి దాంట్లో ఇట్లాగా ఈ ఫ్లవర్స్ అన్నీ జోడించి చాలా బాగా దేవుని మేము ఆ వినాయక స్వామిని డెకరేషన్ చేసేవాళ్ళం అనమాట మూడు రోజులు ఇంట్లో పెట్టుకొని మేము పూజ చేసేవాళ్ళం వినాయక చవితికి తర్వాత ఆ వినాయకుడిని నీళ్ళల్లో కలిపే రోజు ఆ బొమ్మను తీసుకొని వెళ్ళి మేము కూడా అక్కడ మా ఊర్లో అయితే ఇది ఉందనమాట ఏరు మాకు దగ్గర ఉండేది అక్కడ తీసుకొని వెళ్ళేసి అన్నమాట చాలా బాగుంటుంది ఆ ఇయర్ కూడా ఈ చెరువు చూసినప్పుడు ఎంత నాకు అదే గుర్తు వస్తుంది ఎంతైనా మన ఊరు కదా ఆ జ్ఞాపకాలు చాలా తీయగా ఉంటాయి అన్నమాట మధురంగా ఉంటాయి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా అటు నెల్లూరు సైడ్ ఆంధ్ర సైడ్ అంటే అటు సైడ్ నేను చూడలేదు నెల్లూరు జిల్లాలో చిత్తూరు చిత్తూరు సైడ్ అయితే నేను చూశాను మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసాను చాలా రోజుల నుంచి తీయాలి తీయాలనుకుంటా నేను కుదరలేదనమాట ఫ్రెండ్స్ ఇదేం చెట్ట నాకు తెలీదు ఒక్కల చెట్ట ఖర్జూరం చెట్ట ఆ పేరు అయితే నాకు తెలియదు కానీ చూడడానికి చాలా చాలా బాగుంది అందుకని నేను దీన్ని కూడా తీసేసాను అనమాట అన్నీ మిమ్మల్ని అడుగుతున్నానని నన్ను తిట్టుకోవద్దే మీకు తెలిస్తే ఈ పేరు చెప్పరా ప్లీజ్ అది అలా థింక్ వేరే ఏమన్నానా నాకైతే అర్థమే కావట్లేదు నేను నా అది ఏం చెట్ట అని నాకు అర్థం కాలేదు కానీ చూడటానికి చాలా అందంగా ఆ జుట్టు ఎరమేసుకున్న దెయ్యాలాగా చూడండి అసలు ఎంత బాగుంది కదా గ్రీన్గా పెద్ద పెద్ద చెట్లు అవి చాలా అసలు నిజంగా ఎంత మన ప్రకృతిని చూడడానికి రెండు కళ్ళు చాలు కదా చాలా అందంగా ఉంటుంది పచ్చగా ఇట్లా చెట్లు నిజంగా చెప్పాలంటే చెట్లన్నా ఫ్లవర్స్ అన్న చిన్నపిల్లలన్నా నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇట్లా గ్రీన్గా ఉండే చెట్లని చూస్తుంటే అసలు ఎంత బాగుంటుందో కళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట నాకైతే చెట్లతోనే ఎక్కువ స్నేహం చేయాలనిపిస్తుంది ఇంట్లో కూడా వీలున్నంత వరకు నేను చెట్లు పెంచుకొని వాటి దగ్గరే టైము స్పెండ్ చేయాలనిపిస్తుంది వీలున్నంత వరకు నేను అలాగే చేస్తూ ఉంటాను కూడా కానీ ఎక్కువ అవకాశం లేదు అంత టైం కూడా లేదు కదా ఇక్కడ కానీ ఇట్లా వెళ్ళి చూడవచ్చు దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ ఎక్కువ అంటే చాలా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ దగ్గరలోనే ఉంటాయి వెళ్ళి చూసుకొని రావచ్చు అనమాట అంటే అట్టా వాకింగ్ చేసినట్టు ఉంటుంది వెళ్ళి చూసి వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ అయితే చాలా ఇట్లా చెట్లకైతే కరువు లేదు అందమైన ప్రదేశాలు పచ్చని చెట్లు చాలా ఉన్నాయి అయితే మనం చూడాల్సినవి అయితే అదొకటి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇది ఏం చెట్టు అసలు నాకైతే అర్థమే కావట్లేదు అసలు చూడడానికి ఎంత బాగుంది కదా చూడండి అసలు జడలు జడలుగా ఎంత బాగుంది ఈ చెరువు దగ్గరికి వెళ్తే ఇంకా అసలు ఆ ఇంటికి రాబుద్దు అక్కడ అక్కడ కూర్చోడానికి కూడా బాగా టేబుల్స్ లాగా నాఫరాళ్ళతోనే కట్టున్నారనమాట అక్కడక్కడ చక్కగా కూర్చోవచ్చు ఎంతసేపు కూర్చున్నా ఏం మనల్ని అడిగే వాళ్ళు ఏం మన ఇంట్లో పనులు ఉన్నాయని మనం వచ్చేస్తే తప్పనిచ్చి అక్కడి నుంచి తరిమే వాళ్ళు ఎవరు ఉండరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే దీంట్లో చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను అనమాట ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్ నా కోసం చెప్పరా వీటితో ఏం రెసిపీ చేస్తారో చెప్పండి నేను ఈ కాయల్ని కోసుకొని వచ్చి ఒకరోజు మన ఇండియా ఫుడ్ ఛానల్లో కుకింగ్ చేసి వంట చేసి మీకు చూపిస్తాను నేను కూడా తినేస్తాను నేను ఇంతవరకు తినలేదు కానీ దీంతో ఏమో చేస్తారని మాత్రం విన్నాను చిన్నప్పుడు విన్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు తినలేదు అయితే డైరెక్ట్గా కూడా ఇప్పుడు నాకు చూడలే చిన్నప్పుడు చూశాను అమ్మమ్మ ఊర్లోనే ఎక్కడో అటు సైడ్ ఆడ చూశాను కానీ అయితే నేను పెద్దయిన తర్వాత డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఓకేనా మీరు మీకు కానీ తెలిస్తే మాత్రం తప్పకుండా వాటితో ఏం రెసిపీ చేస్తారో నాకు చెప్పండి నేను ఆ కాయలు కోసుకొని వచ్చి నేను చేస్తానన్నమాట ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మీకు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీకు నచ్చిందా మీకోసమే నేను కష్టపడి వెళ్ళి ఇదంతా తీసుకొని వచ్చాను తెలుసా నాకు టైం అంత స్పెండ్ చేసినందుకు అసలు ఎంత రిస్క్ తెలుసా చాలా పనులన్నీ కొన్ని వాయిదాలు వేసుకొని అది పనిగా వెళ్ళి నేను తీసుకొని వచ్చాను అనమాట మీకు చూపించాలని ఎందుకంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కదా అవి చూసినప్పుడు అలాగే ఇంకా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను తీసుకొని వచ్చా ఎంత హ్యాపీ ఇలాంటి ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే ఆహా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే ఎందుకో తెలీదు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా పచ్చని చెట్లు ఫ్లవర్స్ అంటే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం అనమాట అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు చాలా వరకు ఇష్టపడతారు ఎవరో కొంతమంది మరి అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ చాలా వరకు అయితే ఇలా పచ్చని చెట్లు రంగురంగు ఫ్లవర్సు పక్షులు ఇలా వాటిని ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు అనుకుంటా ఇట్లాగా చెరువులు నెక్స్ట్ వచ్చి ఏర్లు ఉంటాయి కదా అలాంటివి పారే నీళ్ళు అవన్నీ ఇష్టపడిన వాళ్ళైతే చాలా తక్కువ మందే ఉంటారు ఎక్కువ ఇష్టపడే వాళ్ళే ఉంటారనమాట ఎంజాయ్ చేసే వాళ్ళే ఉంటారు మేమైతే చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట విలేజెస్లో బా ఎంత బాగా మా ఊర్లో కూడా చాలా బాగుంటుంది అట్లాగే నీళ్ళ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్